పెన్షన్పై ఎన్నికల హామీని అమలు చేయాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. జీపీఎస్ ఆమోదయోగ్యం కాదని చెప్పామని, ఇతర రాష్ట్రాల తరహాలో సిపిఎస్ ను రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వము తొలి సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కి 2.0 అనేటువంటి ఒక ఇంప్రూవ్డ్ వర్షన్ ని ఈనాడు ప్రెజెంట్ చేయడం జరిగింది. దానిలో ఐదు ప్రధానమైనటువంటి అంశాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకటి 33% గ్యారంటీడ్ పెన్షన్ అని, రెండు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లోకి వాళ్ళని పెన్షనర్స్ ని సిపిఆ ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ లో ఉండే ఉద్యోగస్తులు తీసుకొని పెన్షనర్స్ తీసుకొస్తామని, అలాగే వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ కి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తామని చెప్పి, గ్యారంటీడ్ స్పౌస్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని చెప్పి, 10,000 రూపాయలు మినిమం పెన్షన్ గ్యారంటీ ఇస్తామని చెప్పి, మాక్సిమం 33% అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దీనికి ఒక ఇవాళ కొత్త డైమెన్షన్ ఏంటంటే, దీనికి ఒక చట్టబద్ధది. ఇప్పటిదాకా ఈ పెన్షన్ విధానం అనేది రూల్స్ ప్రకారము 309 అధికారుల ద్వారా గవర్నర్ గారి పేరు మీద ఇచ్చిన జీవో రూపంగా ఉన్నది. దీనికి ఒక లెజిస్లేటివ్ అప్రూవల్, ఒక చట్టం బద్దత కల్పిస్తామనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ఈరోజు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇక ఓపీఎస్ అనేది చేయలేమనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇచ్చి అర్థం చేసుకోవాలని వారు అప్పీల్ చేయడం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రాజకీయ హామీ ఏదైతే ఉందో, పాత పెన్షన్ ని పునరుద్ధరించాలనే దాన్ని డిమాండ్ మేము రీట్రేట్ చేస్తూ రావడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాం. మేము ఈ యొక్క జీపీఎస్ స్కీమ్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీ ప్రతిపాదనల మీద మేము చర్చించాల్సినటువంటి అవసరం లేదని కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ జీపీఎస్ స్కీమ్ వల్ల 50% పెన్షన్, ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 50% పెన్షన్ పేలో నుంచి ఫిక్స్ అయితే దానికి ధరలకు అనుగుణంగా పే ఫిక్సేషన్ జరగటం, అలాగనే డిఏలు పెంచడం అనేది మార్పు లేకుండా, ఏదైతే 33% అని చెప్పాడో ఆ 33%తోనే ఎంప్లాయీ సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఫ్యామిలీ పెన్షన్ అనేది కూడా ఒక స్కీమ్ని తెలియజేస్తున్నారు. ఓపీఎస్ స్కీమ్లో అన్నీ కూడా ఫ్యామిలీ పెన్షన్ కానీ, డిఏలు పెరిగినట్టు దానికి అనుగుణంగా కానీ, ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకుని రికవరీ చేస్తున్నటువంటి 10% నిలుపుదల చేయాలా, రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో లాగా మన రాష్ట్రంలో కూడా అమలుపరచాలనేది మేము కరాఖండిగా చెప్పడం జరిగింది. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ప్రతిపాదన గతంలో తెచ్చినటువంటి విధంగా ఇప్పుడు కూడా కొంత దాన్ని అంకెలను మార్చి వాటిని మాకు పవర్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమాత్రం భద్రత లేనటువంటి విషయాన్ని సంఘ నాయకులుగా మేము తెలియజేయడం జరిగింది. ఒక మనిషి యాక్సిడెంట్ లేకపోతే చనిపోతేనో దానికి 40 లక్షలు 50 లక్షలు ఇస్తామనేటువంటి కొత్తదనం తప్ప మరొకటి లేదనేటువంటిది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమావేశంలో కూడా తెలియజేశాం. ఏదైతే ఈ రోజు 20% ఇస్తున్నామనేటువంటిది అంటున్నారో, ఆ 20లో కూడా గ్యారంటీ లేదు. జీపీఎస్ అనేటువంటి ప్రతిపాదన అనేటువంటిది ఓపీఎస్ కి ఏమాత్రం ప్రత్యామ్నాయం అనేటువంటి విధానం కాదు. మరి ఏదేమైనా ఓపీఎస్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా హామీ ఇచ్చినటువంటి మేరకు అమలు చేయాలని చెప్పి మాత్రం మేము గడ్డపథకంగా తెలియజేస్తున్నాం. ఆ మేరకు మా ఉద్యమ కార్యాచరణ భవిష్యత్తులో ఉంటుందని కూడా తెలియదు.